గజ్వేల్ పట్టణంలోని 6వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మరియు వార్డ్ కౌన్సిలర్ బొబ్బూరి రచితలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్ గజ్వేల్ పట్టణంలో 100 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ కాంట్రాక్ట్ ను ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం జరిగిందని, గత 2 నెలల నుంచి పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేస్తున్నారని, పనులన్నీ పూర్తయిన తర్వాత ప్రజలకు అందుబాటులోకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రానుందన్నారు. గజ్వేల్ పట్టణ వాసులు ఎంతగానో కలలుగన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి. మరి మిగతా మా 6వ వార్డు పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు అందరికీ కృతజ్ఞతలు పూర్తి చేసుకుంటూ, మనకి మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమంలో మనకు ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సమస్యల వల్ల అన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో యూజీడీ పనుల ప్రారంభోత్సవానికి చేసినటువంటి ఏఎంసీ చైర్మన్ శ్రీమతి మాదాసు అన్నపూర్ణ గారు, స్థానిక కౌన్సిలర్ సోదరి బప్పూర్ రచిత గారు, బాలమణి గారు, మా వైస్ చైర్మన్ జగ్వేదన్ గారు, అలాగే కమిషనర్ గారు, వివిధ వార్డుల నుంచి వచ్చినటువంటి మా కౌన్సిలర్ సోదరులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఈ 6వ వార్డు ప్రజానీకం అందరికీ కూడా నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారి దూరదృష్టి వల్ల గజ్వేల్ పట్టణము ఆరోగ్య పట్టణముగా ఉండాలని వారైతే సంకల్పించారో, ఆ భాగంగా రాబో దినాలలో గజ్వేల్ మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రంలోని ఆదర్శంగా ఉండాలి.